రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ పెంచల కిషోర్ తెలియజేశారు. చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై 8న కనీసం 500 మంది రైతులకు చీరాల పట్టణంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలియజేశారు. సదస్సులో రైతుల వ్యవసాయ పనిముట్ల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అమలు చేయనుందో వివరిస్తామన్నారు. సమావేశంలో అగ్రికల్చర్ జేడి గయ్యజ్ అహ్మద్, అగ్రికల్చర్ అధికారిణి ఫాతిమా పాల్గొన్నారు. రైతు దినోత్సవం అని చెప్పి ఇక్కడ వెనుగా సాగిన మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులకి అవగాహన కార్యక్రమం కలిగించడం, ఈ ఏరియాలో జరుగుతున్న క్రాప్ ప్యాటర్న్ మీద వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేంజ్ ఆఫ్ క్రాప్ ప్యాటర్న్ మీద లేకుండా బ్యాంకర్స్ నుంచి కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఇతర శాఖల నుంచి వారికి ఎటువంటి సహాయ సహకారం అందించాలో వాటి మీద వర్క్షాప్ లాగా నిర్వహించదలుచుకున్నాను. సో కలెక్టర్ గారు నిన్న ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా జరపమని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం ఒక 500 మంది రైతుల్ని మొబైలైజ్ చేసుకుని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దాన్ని 8వ తేదీన మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. సో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అంటే ప్రైమరీ సెక్టర్ సంబంధించిన అందరు అధికారులు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు, రైతులకు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా కొంత అసెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రజాప్రతినిధులు కూడా తీసుకుంటారు. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.